కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ప్రజలందరూ లాక్డౌన్ లో ఉంటున్న కారణంగా ప్రజాశక్తి నగర్ యూత్ ఆధ్వర్యంలో పిడుగురాళ్లపట్నంలోని 4వ వార్డులో డ్రైవర్స్ కాలనీలో 100 మంది నిరుపేదలకు 11 రకాల నిత్యావసర సరుకులు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాశక్తి నగర్ యువత అందరూ కలిసి వాలంటీర్ల సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. యూత్ అందరం కలిసి యూనిట్గా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. కరోనా మహమ్మారికి చాలామంది పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. సుమారు లాక్డౌన్ స్టార్ట్ అయ్యి దాదాపు 23 రోజులు కావస్తుంది. పేద ప్రజలు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడితే కానీ డొక్కాడిని కుటుంబాలు చాలా ఉన్నాయి. మా 4వ వార్డు యూత్ తరఫున ఈరోజు సుమారు 100 కుటుంబాలకు పైగా నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు, గోధుమ పిండి, ఉప్పు సరుకులైనటువంటి 11 రకాల వస్తువులను పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా 4వ వార్డు ప్రజలకు, మా పెద్దలకు, అలాగే వాలంటీర్లకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పట్నంలోని 4వ వార్డులో ప్రజాశక్తి నగర్ యూత్ ఆధ్వర్యంలో కోవిడ్ 19 విజృంభిస్తున్న తరుణంలో పేదవాళ్ళు ఎంతోమంది ఆకలిగా అలమటిస్తుంటే ప్రతి పేదవారికి కూడా సహాయపడే విధంగా మా ప్రజాశక్తి నగర్ యూత్ ఆధ్వర్యంలో 100 మందికి నిత్యావసర సరుకులను, 11 రకాల నిత్యావసర సరుకులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మాకు సహకరించినటువంటి మా యూత్ అందరికీ ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కూడాను ఎవరి దగ్గరలో ఎవరికి ఉన్నంత స్తోమతను బట్టి వాళ్ళు పేదవారిని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.